జేసీ సండే స్కూల్ సో మీరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్ తో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం లెట్స్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ విత్ షార్ట్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ మహోన్నతుడా మహాగణ నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఏసయ్య. గడిచిన కాలం అంతా నీ రెక్క క్రింద మమ్మల్ని భద్రపరిచి ఉంచినందుకు నీకే వందనాలు ప్రభా అయ్యా. నేను తండ్రి ఈ ప్రోగ్రాం అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా ఏసయ్య. ఈ ప్రోగ్రాం ద్వారా నీకే మహిమ రావాలి ప్రభా ప్లీజ్ ఏసయ్య. నాయన తండ్రి అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లలు మీరు మాతో కలిసి యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారా? సో నుంచోండి. మీరు ఫోన్స్ ల్యాప్టాప్స్ ఏమి ఉన్నా కానీ కొంచెం దూరం పెట్టి నుంచొని మాతో పాటు కలిసి పాట పాడుతూ యాక్షన్ చేయండి. ओ मसीहा
సాంగ్స్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. సో ఈ వీక్ మెమరీ వర్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? గెట్ రెడీ విత్ యువర్ బైబిల్స్, హియర్ వి గో. హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మెమరీ వర్స్ నేర్చేసుకుందామా? John 12:24. Most assuredly I say to you, unless a grain of wheat falls into the ground and dies, it remains alone. But if it dies, it produces much grain. John 12:24. So friends, ee memory verse ni meer nechukoni video teesi kindunna WhatsApp number ki activity tho paatu send cheyandi. Next week kalusukundam. Bye bye pillalu. Ee roju manam oka మంచి మిషనరీ స్టోరీ నేర్చుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన మధ్యలో ఉన్న దివ్యక్క చెప్పబోతుంది. సో జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, మనం ఒక స్టోరీ వినేద్దామా ఈరోజు. అయితే నేను చెప్పే స్టోరీలో ఏంటంటే ఒక వర్ అన్నమాట. అంటే మనము ఇక్కడ చూసే వార్ కాదు, చాలా పెద్ద వార్. ఎవరెవరికి ఆ వార్ జరిగిందంటే, నార్త్ కొరియా సౌత్ కొరియాలో ఉన్న వాళ్ళకి వార్ జరిగిందనమాట. ఈ సౌత్ కొరియాలోనేమో పాస్టర్స్ ఉండేవాళ్ళంట, నార్త్ కొరియాలోనేమో ఎథిస్ట్ అంటే ఎవరో తెలుసా పిల్లలు, నాస్తికులు అంటారు చూడండి. దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుణ్ణి నమ్మరు చూడండి వాళ్ళు పిల్లలు. అయితే వాళ్ళకి ఏంటంటే దేవుణ్ణి ప్రకటించడం ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు నాస్తికులు కదా, వాళ్ళకి ఇష్టం లేదు దేవుడు అంటే. ఇప్పుడు చూడండి, మనకి ఇష్టం లేని ఎవరైనా చేస్తే కోపం వస్తుంది కదా. వాళ్ళకు కూడా అంతే అనమాట, వాళ్ళు కరెక్ట్ లేదు కానీ కరెక్ట్ చేస్తుంటే వాళ్ళకి కోపం వచ్చేది. అయితే వారు ఒకసారి ఏం చేశారంటే, నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే సౌత్ కొరియాలో ఒక పాస్టర్ దగ్గరికి, అంటే ఒక పాస్టర్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి బెదిరిస్తారనమాట. ఎందుకు నువ్వు దేవుణ్ణి ప్రకటిస్తున్నావు, ఎందుకు ప్రచారం చేస్తున్నావు దేవుడి గురించి, నువ్వు ఇట్లా చేయొద్దు, ఇట్లా చేస్తే నువ్వు మేము నిన్ను వదిలిపెట్టాము చెప్తున్నాం అని బెదిరిస్తారనమాట. ఆ పాస్టర్ గారు ఏం భయపడరు, పర్వాలేదు నేను ప్రకటిస్తూనే ఉంటాను నా దేవుణ్ణి అని చెప్పి చెప్తారనమాట. కోపం వస్తుంది, ఇంకా మనం చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది కదా మనకి. సేమ్ వాళ్ళకు కూడా అలాగే కోపం వస్తుంది అనమాట. వాళ్ళు చేసేది రాంగ్ బట్ స్టిల్ వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. అయితే వాళ్ళు అంటారు, సరే నువ్వు మా మాట వినట్లేదు కదా అని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పాస్టర్ గారిని వాళ్ళ వైఫ్ని వాళ్ళిద్దరు పిల్లలు ఉంటారనమాట, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని ఊరి బయటికి తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఊరి బయటికి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని బంధించేస్తారంట. బంధించినప్పుడైనా పాస్టర్ భయపడతారేమో అనుకుంటారు పిల్లలు. అస్సలు ఆ పాస్టర్ గారు భయపడరనమాట, ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యాన్ని చూసి ఇంకా ఎంతమంది తెలుసా పిల్లలు, ఆ ఎథిస్ట్ నాస్తికులు 40 మెంబర్స్, 4 మెంబర్స్ని ఎంత హింసిస్తారంటే అంత హింసిస్తారనమాట. అయితే ఏం చేస్తారంటే వాళ్ళని బంధిస్తారు కదా, ఆ 40 మెంబర్స్ మధ్యలో కూడా ఈ 4 మెంబర్స్ అస్సలు భయపడరు. అంతకంటే ఎక్కువగా పాస్టర్ గారు అయితే మరీ నిబ్బరంగా అంటే ధైర్యంగా ఉంటారనమాట. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఆ నాస్తికులు, సరే నువ్వు అస్సలు మా మాట వినట్లేదు కదా, ఇప్పుడు కనుక నువ్వు మేము చెప్పింది వినకపోతే మీరు బ్రతికున్నప్పుడే మేము ఒక గుంత పెద్దది తవ్వి అందులో నిన్నే కాదు నీ పిల్లల్ని నీ భార్యని మొత్తం అందరినీ బ్రతికున్నప్పుడే మేము పూడ్చేస్తాము, కప్పేసేస్తాము మట్టితోటి అని చెప్తారనమాట. అయితే పాస్టర్ గారు, మీరు ఏం చేసినా కాని కూడా నేను మాత్రం ఇలాగే ఉంటానని చెప్తారనమాట. వాళ్ళకి ఇంకా మస్తు కోపం వస్తుంది, నువ్వు అసలు ఇంత కూడా భయపడట్లేదు ఇతను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద గుంత తవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వారు చెప్పారు కదా, నువ్వు ఆపకపోతే మేము కప్పు పెట్టేస్తామని. వాళ్ళు తవ్వడం స్టార్ట్ చేసి ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా పాస్టర్ గారికి, ఆ ఇద్దరు పిల్లల్ని గుంతలో పాడేస్తారనమాట. గుంతలో పాడేసినప్పుడు పాస్టర్ గారిని మళ్ళీ అడుగుతారు, నువ్వు చెప్పు ఈసారైనా చెప్పు ఆపేస్తావా దేవుణ్ణి ప్రకటించడం అని. అంటే లేదు నేను ఆపను అని చెప్పేసి అనేసరికి పెద్ద గొంతులో ఆ పిల్లల్ని, ఆ పాస్టర్ గారిని, ఆంటీని, అదే పాస్టర్ గారి వైఫ్ని, మొత్తం 4 వేసేస్తారనమాట ఆ గుంతలో. వేసేసినప్పుడు ఏమైతే తెలుసా పిల్లలు, ఆ పాస్టర్ గారు అయినా నిబ్బరంగా ఉండేసరికి ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, మట్టి వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎక్కడేస్తారో తెలుసా, ఇద్దరు పిల్లల మీద మట్టి వేయడం స్టార్ట్ చేసేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఇద్దరూ భయపడి గట్టిగా ఏడుస్తూ ఉంటారనమాట. పాపం వాళ్ళు చిన్నపిల్లలు అనుకుంటా. అయితే మట్టి వేసేసరికి వాళ్ళందరూ వాళ్ళిద్దరు భయపడిపోయి ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా అతను మనసు, ఎవరి మనసు, పాస్టర్ గారి మనసు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో నా పిల్లలు అని అనిపిస్తుంది కదా ఎవరికైనా, పాప మా పాస్టర్ గారి మనసు బాధగా అనిపిస్తుంది అనమాట. అయితే ఆ 40 మందిలో ఒక అతను అంటాడు, ఎథిస్ట్ నాస్తికుడు, ఎందుకు నీ మూర్ఖత్వంతో నీ పిల్లల్ని చంపుకుంటున్నావు, ఎందుకు నువ్వు వదిలేవు ఆ దేవుడిని ప్రకటించకుండా ఉండొచ్చు కదా, మీరందరూ బ్రతికేస్తారు కదా, ఎందుకు ఇట్లా చచ్చిపోయేలాగా చేసుకుంటున్నావు అని అంటారనమాట. అయినా పాస్టర్ గారు ఏమనకుండా సైలెంట్గా నుంచి ఉంటారు అనమాట. అయితే ఇంకా ఇట్లా కాదు, ఇంకా వేసేసేయండి ఆ పిల్లల మీద మట్టి అని చెప్పి ఇంకా వేసేస్తూ ఉన్నప్పుడు ఇంకా పాస్టర్ గారు మనసంతా చాలా అప్పటికే బాధగా అయిపోయింది కదా, ఆయనకి ఏడుపు వచ్చేలాగా అయిపోతుంది అనమాట. ఏడుపు వచ్చే సిచ్యువేషన్లో వాళ్ళ భార్య ఉంది కదా పిల్లలు, ఆవిడ ఎంత మంచి మాట చెప్పిందో తెలుసా పిల్లలు, ఎందుకు ఏడుస్తున్నారండి, ఎందుకు బాధపడుతున్నారు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకొంచెం సేపట్లో ఇక్కడ కళ్ళు మూస్తామేమో, నిత్యత్వంలో అంటే మనం దేవుడి దగ్గర కలుసుకుంటాం కదా
సేమ్ ఫ్యామిలీలాగా ఎందుకు బాధపడుతున్నారు మీరు అని అడుగుతుంది. ఎంత మంచి మాట కదా పిల్లలు, ధైర్యం ఇచ్చింది. ఇంకా చూడండి పాస్టర్ గారికి నిబ్బరం ఫుల్ డేర్ వస్తుంది అనమాట. అవును కదా, నిజమే కదా, నేను ఎందుకు బాధపడుతున్నానని మరి నిశ్చయంగా మరి ఇంకెక్కువగా ధైర్యంగా నిలిచి ఉంటారనమాట. ఇంకా కొంచెం సేపట్లో అయితే ఆ నలుగురిని ఆ 40 మంది మట్టి వేసేసి బ్రతికుండగానే పూడ్చి చంపేశారనమాట. అది మొత్తం సౌత్ కొరియాలో మొత్తం ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఇట్లా అయిందనుకో ఎంత ఫేమ్ అయిపోతుంది కదా, మొత్తం అందరికీ తెలిసిపోతుంది అది ఇట్లా అయిందంట ఇట్లా అయిందంట. సేమ్ సౌత్ కొరియాలో కూడా ఒక పాస్టర్ ఫ్యామిలీ ఇట్లా చనిపోయారంట అని ఫుల్ మందికి అందరికీ తెలిసిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకు ఇట్లా దేవుణ్ణి ప్రకటిస్తే ఎందుకు చచ్చిపోయారు, సరే పాస్టర్ గారు అంటే దేవుణ్ణి ప్రకటించారు, మరి వాళ్ళ వైఫ్ ఏం చేసింది, పాపం చిన్న పిల్లలు ఏం చేశారు అని వాళ్ళకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వారు వెళ్ళే చర్చ్కి లో ఉన్న పాస్టర్స్ ఉంటారు కదా, వేరే పాస్టర్స్, వాళ్ళని వెళ్ళి అడుగుతారనమాట ఎందుకు ఇట్లా జరిగింది, దేవుణ్ణి నమ్మినందుక దేవుణ్ణి ప్రకటించినందుక, సరే పాస్టర్ గారు చనిపోతే పోని ఆయన ప్రకటించారు కాబట్టి పాప మా చిన్నపిల్లలు ఏం చేశారని అందరూ వాళ్ళ పాస్టర్స్ని అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళ పాస్టర్స్ దగ్గర సరైన సమాధానం ఉండదు, ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే ఇంకా వాళ్ళు చనిపోయారు కదా, ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు అపార్థం చేసుకుంటారు, వాళ్ళందరూ ఇంకా సైలెంట్ అయిపోతారనమాట. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసా పిల్లలు, పౌల్ యాంగ్చు అనే ఆయన ఒక పెద్ద సంఘాన్ని నిర్మిస్తారనమాట. అయితే ఎవ్రీ సండే మన చర్చ్లో ప్రేయర్ అవుతుంది కదా పిల్లలు, ఆరాధన జరుగుతుంది అనమాట. ఆరాధన జరుగుతున్న సమయంలో ఏమవుతుందో తెలుసా పిల్లలు, ఒక పర్సన్ తనంతటా తానే పైకి లేచి ఆ 40 మెంబర్స్ ఎథిస్ట్లో నేను కూడా ఒకడిని అని చెప్పి ఒప్పుకుంటారనమాట. అందరూ ఆల్ ఆఫ్ సడన్ షాక్ అయిపోతారు ఏంటి అని, ఎందుకంటే అడిగినప్పుడు సమాధానం దొరకలేదు కానీ ఇప్పుడు తనంతటా తానే లేచి చెప్తున్నాడు నేను ఒక్కడిని అని. అయితే ఏమంటారు తెలుసా, ఆ 40 మెంబర్స్లో నేను ఒక్కడిని అని చెప్పి ఆ 4 చంపేసేటప్పుడు ఆ పాస్టర్ గారికి ఉన్న ధైర్యం చూసి నాకు ఆ ఏసై ఎవరో తెలుసుకోవాలన్న ఆశ కలిగింది అని చెప్తాడనమాట. అంతేకాకుండా నేను ఒక్కడనే కాదు, ఆ 40 మందిలో మేమందరము చేంజ్ అయ్యాము, మేమందరమే కాదు మా ఫ్యామిలీస్ అన్నీ కూడా మేము ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాము, రక్షింపబడ్డాము, ఆయన సేవలో వాడబడుతున్నామని చెప్తాడు పిల్లలు. అస్సలు అందరూ షాక్ అయిపోతారనమాట. ఆన్సర్ తెరవడానికి చాలా టైం పట్టింది కదా, కొన్ని సంవత్సరాలు అంటే ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందో, ఆయన ఎందుకు చనిపోయారు, ఆ పాస్టర్ పిల్లలు ఎందుకు చనిపోయారు అది తెలుసుకోవడానికి. కానీ చూడండి పిల్లలు ఎంత అద్భుతంగా 4 మెంబర్స్ షావుని 40 మెంబర్స్ కంటే ఎక్కువ మంది రక్షింపబడడానికి దేవుడు ఆ సిచ్యువేషన్ని అక్కడ అనుమతించాడనమాట. అంటిల్ అన్లెస్ దేవుడు ఏది అనుమతించాడు పిల్లలు, కొన్నిసార్లు మనం అడిగేవి ఆలస్యం అవ్వచ్చు కానీ అద్భుతంగా దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చూసారా 4 చనిపోయినప్పుడు రీజన్ ఎవరికి తెలియలేదు, అందరు అడిగిన ఆన్సర్ రాలేదు, కానీ ఒక రోజు వచ్చింది 40 మెంబర్స్ కంటే ఎక్కువ మంది రక్షింపబడ్డారు అని తెలిసిందనమాట పిల్లలు. కనుక దేవుడు ఏది చేసినా ఎప్పుడు చేసినా కరెక్టే చేస్తాడనమాట. ఓకేనా పిల్లలు? అయితే మన బైబిల్లో కూడా ఒక మాట ఉందన్నమాట దీని గురించి, ఏంటి తెలుసా, యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల ఫలించి బహుగా విస్తరించును. అలాగే పిల్లలు ఇప్పుడు చూడండి, గోధుమ గింజ తెలుసు కదా మనకు, ఆ సీడ్ చిన్నగా ఉంటుంది, అది మనం భూమిలో పెట్టినప్పుడు అది ఫస్ట్ దానంతటా అది డెస్ట్రాయ్ అవ్వాలన్నమాట. అది డెస్ట్రాయ్ అవ్వలేదు అనుకో, అది అలాగే నేను ఇలాగే ఉంటాను అనుకుంటే అది ఫలించలేదు, అనేక మందికి ఫుడ్గా అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఆ ఒక్క గింజ డెస్ట్రాయ్ అయినప్పుడే అనేక మందికి ఆహారంగా అవుతుంది. అలాగే అయితే అనేక సంవత్సరంల క్రితము దేవుడు అంటే మన యేసయ్య కూడా మన కోసము సిలువల బలి అయినారు కదా పిల్లలు, కనుకనే కదా ఇంతమంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా మనం చూస్తున్నట్లయితే ఎంతమంది హతసాక్షులు అవుతున్నారు కదా పిల్లలు, మనకు కోపం వస్తుంది కదా, క్రిస్టియన్స్ని చంపేస్తున్నారు, క్రిస్టియన్స్ని తిడుతున్నారంటే ఎంత కోపం వస్తుంది కదా, మనం ఇంకా వాళ్ళకంటే ఇంకెక్కువ తిడతాం మనం. అట్లా చేయొద్దు పిల్లలు. ఒకవేళ ఆ పాస్టర్ ఆ రోజు నన్ను తిడుతున్నారని చెప్పి ఆయన కూడా తిట్టుంటే, నా మీద మట్టేస్తున్నారని ఆయన వాళ్ళ మీద మట్టేస్తుంటే ఇట్స్ నాట్ కదా, అది కరెక్ట్ కాకపోయేది. కాబట్టే పిల్లలు వాళ్ళ గురించి మనం ఎక్కువగా ప్రేయర్ చేయాలి. ఒక సిచ్యువేషన్ దేవుడు అలో చేశారంటే దానికి దేవుడికి పెద్ద ప్రణాళిక ఉందని అర్థం అనమాట. కాబట్టి తిట్టకూడదు మనము వాళ్ళ కోసము, వాళ్ళు రక్షింపబడాలని మనం వాళ్ళ కోసము ప్రార్థించాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇట్స్ యువర్ ఫేవరెట్ టైం, స్కిట్ టైం, లెట్స్ గో. అసలు ఆమెకి ఎవరు తీసుకురమ్మన్నారు నీకు, అసలు ఎవరు అడాప్ట్ చేసుకోమన్నారు, 16 నుంచి నాకు ఆమెతో టార్చర్ అవుతుంది. అసలు మనకు పిల్లలు లేరు కదా దివ్య. అయితే ఏమవుతుంది, హ్యాపీగానే ఉన్నాం కదా. ఎంతైనా మన పాపనే కదా. హలో
మన పాపాన్ని నన్ను కలుపుతా అర్థమవుతుందా? ఆమె నీ పాప, నువ్వు తెచ్చుకున్నావు వెళ్ళి, నేను తీసుకురమ్మనలేదు. అది సరే దివ్య, కానీ కొంచెం అన్నా ప్రేమగా చెప్పొచ్చు కదా. ఏంటి ప్రేమగా చెప్పాలి, అసలు పని వచ్చా ఆమెకి? పని రాదు, చేస్తుంది కదా చిన్నప్పటి నుంచి, ఆమెనే పని చేస్తుంది కదా చిన్నప్పటి నుంచి. అన్ని చేయట్లేదా? నేర్చుకోదా? చేస్తుంది కదా దివ్య. చేస్తలే, నేర్చుకుంటానులే దివ్య, కొంచెం ప్రేమగా చెప్పు. ఆమె స్కూల్కి కూడా పంపించట్లేదు, బయట పని చేస్తుంది, ఇంట్లో కూడా ఆమెనే పని చేస్తుంది. స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటుంది? ఆమెకు అసలు ఏమి రాదు, పనే రాదు, ఇంకా స్కూల్కి వెళ్ళి ఏమి ఉద్ధరిస్తుంది? వచ్చి నీకు చెప్పి వేస్ట్, నువ్వు వెళ్ళండి ఫస్ట్. నాకు ఎన్నిసార్లు చెప్పిన ఇంతే. అసలు ఏం తుడుస్తున్నావు నువ్వు? ఇక్కడంతా దుమ్ము అలాగే ఉంచావు, తుడుస్తున్నట్టు యాక్షన్ చేస్తావు. మీ డాడీ ఏమో ఫీల్ అయిపోతాడు నువ్వు నిజంగా పని చేస్తున్నట్టు. ఇట్లా కాదు మమ్మీ, ఇంకా నేను ఇక్కడ అక్కడ వరకు చూడాలి. నువ్వు మమ్మీ అనొక్క, ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ అనొద్దని? నీకు అర్థం అవ్వట్లేదా? సరే కానీ ఫస్ట్ ఇది తుడిచిన తర్వాత మాఫ్ కొట్టి తర్వాత అక్కడ గిన్నెలన్నీ తోమాలి నువ్వు, అర్థమవుతుందా? దాని తర్వాత డ్రెస్సెస్ అన్నీ వాష్ చేసి అప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తిను. అప్పటి వరకు నువ్వు తినొద్దు, తొందర తొందర చేయి, నీట్గా చేయి, అర్థమైందా? ఎక్కడికి మమ్మీ అంటే అన్ని పనులు అయిపోయినాయి మమ్మీ, అందుకే బయట కూర్చోడానికి. బయట కూర్చుంటావా? అంటే పని పెట్టుకొని అన్ని పనులు అయిపోయినాయి అని చెప్తావా? ఓ నడు, ఫస్ట్ పని చేయి. ఏమండి? ఏమైంది దివ్య? ఏమైందా ఇంత పని పెట్టుకొని? మీ పాప అంట మొత్తం అంతా తిరిగి వస్తుందంట, అసలు ఏంటి ఆమె? ఆమె ఎక్కడికి వెళ్తా దివ్య? మహా అయితే బయట కూర్చుంటదేమో అంతే. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఇల్లు దాటిపడైనా బయటికి వెళ్తుంది. ఆహా, వెళ్ళలేదు అందుకే అక్కడిక్కడ తిరుగుతా అని చెప్తుంది. ఇక్కడే కూర్చుంటా అని అడిగింది. నీకు అసలు ఇంత చెప్పిన వేస్ట్, నీకు అర్థం కాదు కానీ. సరే కానీ ఒక కాఫీ ఇవ్వా. నాకెందుకు అడుగుతున్నావు? మీ పాపకి వెళ్ళి అడుగు, కష్టపడుతుంది కదా. కాల్సీ, కాల్సీ. హా మమ్మీ. బట్ట ఉతికావా? ఇప్పుడే ఇల్లు అనొద్దని చెప్పానా? చెప్పాను కదా, బట్ట ఉతికావా? లేదు మమ్మీ, అంటే ఇప్పుడే మాపేసిస్తున్నా, జస్ట్ వెళ్తున్నా వాషింగ్ మెషిన్లో. వాషింగ్ మెషిన్ ఏమొద్దు, నువ్వు మన ఊరి బయట చెరువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉతుకు బట్టలు. అంత దూరమా మమ్మీ? అవును, నీకు ఇక్కడ పని చేయడానికి రావట్లేదు, సో నువ్వు అక్కడికే వెళ్ళాలి. మమ్మీ అట్లా అన్నాకు మమ్మీ, ప్లీజ్ వెళ్ళు ఫస్ట్. ప్లీజ్ మమ్మీ, అది అంత దూరం. వెళ్ళు, వెళ్ళు ఫస్ట్. గట్టి దాకింది రా. అయినా సరే నా లైఫ్ ఇంతేనా? చిన్నప్పటి నుంచి మొత్తం పని నేనే చేస్తున్నా, నా చేతులు కూడా మొత్తం ఎట్లెట్లనే అయిపోయినాయి. మా మమ్మీ అన్ని పనులు నాకే చెప్తుంది, ప్రతిదీ. ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉన్నా నాకు ఇంత దూరం వచ్చి బట్టలు ఉతికిపిస్తుంది, మొత్తం టార్చర్ చేస్తుంది నన్ను. అట్లీస్ట్ ఒక్కసారి నా వన్ డే హ్యాపీ లైఫ్ లేదు నా దగ్గర. ఇంకా నా వల్ల కావట్లేదు, అసలు నా వల్ల కాదు. కాల్సీ, కాల్సీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు మీరు అయినా? మీకు మీకు నా పేరు ఎలా తెలుసు? నేను దేవదూతను, ఆ దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీకేమని చెప్పాలి, అసలు చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాతో ప్రతి వర్క్ నాతోనే చేపిస్తుంది. అట్లీస్ట్ నేను స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, ప్రతిసారి నన్ను తీసుకొని వర్క్స్ అన్నీ నాతోనే చేపిస్తుంది. ఫ్రెండ్స్తో ఆడుకునేది ఏం చేపియదు, నేను ఒక్క రోజు కూడా నేను ఏడవని రోజు లేదు. నన్ను టార్చర్ చేస్తుంది మొత్తం నా వల్ల కాదు ఇంకా. అయ్యో కలిసి ఏడవద్దు, అందుకోసమేనేమో దేవుడు నీకు ఒక వరం ఇమ్మని నన్ను పంపించాడు. వరమా? ఏం వరం? ఇప్పటి నుంచి నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నీ ప్రతి ఒక్క కన్నీటి బొట్టు వజ్రంలాగా మారిపోతుంది. వజ్రమా? అవును, ఆ వజ్రాలన్నింటినీ నువ్వు అమ్మి హ్యాపీగా జీవించవచ్చు. అవునా? అవును, ఇప్పటి నుంచి నీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది, ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండబోతున్నావు. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి, నేను ఇక వెళ్తాను. ఇంతసేపు మార్నింగ్ వేళ ఇప్పుడు వస్తున్నావు మెల్లిగా? మమ్మీ అంటే పొద్దున్నెళ్ళి అవ బట్టలు ఉతకగానే వచ్చేసినా మమ్మీ. ప్రతి దానికి ఏదో ఒక రీజన్ చెప్తావు, చాలా దూరం అంటే కూడా వినవు.
ఇంతసేపు వచ్చి మళ్ళీ దూరం అంటున్నావు, చాలా నేను టైం వేస్ట్ చేయలేదు అంటున్నావు, అన్నీ బాగానే కహానీలు చెప్తావు. అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చారమ్మా నీకు? నాకు అసలు అర్థమే అవ్వదు. నాకు నువ్వు పెద్ద హెడ్ఏక్. అసలు నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు. అసలు ప్లీజ్ మమ్మీ అట్లా అన్నాక. మమ్మీ ఏంటి అన్నకు? నాకు ఇష్టం లేదు మమ్మీ అని పిలవకంటే కూడా పదే పదే పిలుస్తూ ఉంటావు. నాకు ఇష్టం లేదు నువ్వు ఉండడం. క్యాచి ఛీ. అసలు నేను ఎంత పని చేసినా మా మమ్మీని ఒక్కసారి కూడా హ్యాపీ ఉంచలేకపోతున్నా. అసలు అట్లీస్ట్ తను పని చెప్పినా, అట్లీస్ట్ కొంచెం ప్రేమ చూపించినా ఓకే అనిపిస్తుంది. కానీ నాన్న కాదు ఇంకా. వా వజ్రాలు, ఆ ఏంజల్ చెప్పింది నిజమే అయింది. ఇప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఒక్కసారి విను మమ్మీ. లేదు ఫస్ట్ చూడు ఎన్ని డబ్బులు దొంగతనం చేసుకోవచ్చు. డాడీ ఒక్కసారి నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ఏం వినాలి మమ్మీ? నేను వజ్రాలు 2 వజ్రాలు అమ్మితే మనీ వచ్చి నన్ను ఎక్కడి నుంచి? మమ్మీ ట్రస్ట్ మీ, మమ్మీ ట్రస్ట్ మీ డాడీ. నేను ఈరోజు పొద్దు ఈరోజు ఒక ఏంజల్ అని నేను ఏడవడం చూసి నాకు ఒక వరం ఇచ్చింది. నేను ఏడ్చిన ప్రతిసారి నా కన్నీలు. ఫస్ట్ మమ్మీ మమ్మీ అనకు, అర్థమవుతుందా? మమ్మీ అనకుండా చెప్పు ఏమి చెప్పినా. రియల్గా డాడీ పొద్దున్న ఏంజల్ వచ్చింది, ఏంజల్ వచ్చి నాకు ఒక వరం ఇచ్చింది. నేను ఏడ్చిన ప్రతిసారి నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు వజ్రాల్లాగా మారిపోతాయని చూడు. ఫస్ట్ నేను కూడా నమ్మలేక పొద్దున్న నేను ఏడవగానే ఇట్లా వచ్చేసినాయి మమ్మీ. రియల్గా నేను ఎక్కడి నుంచి దొంగతనం చేయలేదు. అయితే ఈ వజ్రాల నుంచి 2 అమ్మితే ఇన్ని డబ్బులు వచ్చాయా? 2 అమ్మితేనే ఇంత డబ్బులు వచ్చినాయి. ఇంకా నా దగ్గర ఇన్ని ఉన్నాయి అని నేను ఏడ్చిన ప్రతిసారి వజ్రాల్లాగా మారిపోతున్నాయి. మమ్మీ ఇది తీసుకో మమ్మీ. నేను నీ వల్లనే కదా ఏడ్చింది. ఏడవకపోతే అసలు నాకు వజ్రాలే రాకపోతే ఆ ఏంజిల్లే చూడకపోతుండే. తీసుకో మమ్మీ నువ్వు. లేదు కలిసి నాకు వద్దమ్మా, నాకు వద్దు. అసలు వద్దు నాకు. లేదు మమ్మీ, ఇప్పుడు ద బాడ్ ఆఫ్ మై హార్ట్ నేను నీకు ఇస్తున్నా మమ్మీ. లేదు కలిసి, నేను అసలు నీ మనసు ఏంటో అర్థం చేసుకోకుండా నేను నిన్ను చాలా బాధ పెట్టాను కలిసి. సో నాకు ఇవేం వద్దమ్మా, నేను నిన్నే బాగా చూసుకుంటాను ఇప్పటి నుంచి. మమ్మీ నేను ఎప్పటి నుంచో నేను మమ్మీలానే చూసుకుంటాను. నాకు అట్లా అసలు ఆ థాట్ లేదు. అయినా మనం కదా, మనం ఒక ఇంట్లోనే ఉంటాం కదా. తీసుకో మమ్మీ. ఈ సీన్ నేను చూస్తానో లేదో అనుకున్నా. ఇప్పుడు చూశారు కదా, నడవండి పని చేద్దాం రాను. ఇప్పుడు నాకు పడ్డదా మమ్మీ? అయ్యో. ఆల్ రైట్, ఈ స్కిట్ నుంచి మనం కన్నీటి ప్రార్థన గురించి నేర్చుకోవచ్చు. మేము నార్మల్గా అయితే ఈ స్కిట్ చైనీస్ ఫోక్ స్టోరీ నుంచి కొంచెం తీసుకొని అట్లా యాడప్ చేసేసాం. ఈ స్కిట్లో ఆ పాప ఏడుస్తున్నప్పుడు తన ప్రతి టియర్ డ్రాప్ అది వజ్రంలాగా మారిపోయింది. సేమ్ వే మనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళ ముందు, మన ఫ్రెండ్స్ ముందు కాకుండా దేవుడి ముందు కన్నీటి ప్రార్థన చేస్తే మన ప్రతి టియర్ డ్రాప్ దేవుడి ముందు అది చాలా వాల్యుబుల్. బైబిల్లో కూడా చూస్తాం, హన్న తనకి పిల్లలు లేనప్పుడు తను కన్నీటి ప్రార్థనతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తనకి ఒక అబ్బాయి పుడతాడు, శామ్యూల్ పుడతాడు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హాగర్ వాళ్ళ కొడుకుకి అప్పుడు ఏం వాటర్ లేకపోయినా ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆ దప్పికని తీడుస్తాడు. ఇంకా థర్డ్ హిస్కియా రాజు, ఆయనకి ఆయుష్కాలం లేదు అన్నప్పుడు తెలిసినప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన, దేవుడి ముందు కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన దేవుడు ఆయన ఆయుష్కాలంని పొడిగించిండు. ఇప్పటి నుంచి మనకి ఏదైనా బాధ వస్తే వేరే వాళ్ళ ముందు, మన ఫ్రెండ్స్ ముందు ఇగో ఇట్లా అయింది అట్లా అయింది వాళ్ళ ముందు ఏడవకండి. మనకి దేవుడు ఉన్నాడు, అబ్బా తండ్రి అని దేవుడు అవకాశం ఇచ్చిన తండ్రి దగ్గరికి వెళ్ళి మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మనని ఆలకిస్తాడు. ఈ స్కిట్ నుంచి మీరు ఒక మంచి మోరల్ నేర్చుకున్నారనుకుంటున్నా. ప్రోగ్రామ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ తీసుకొని వచ్చిన. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ స్టేషనరీస్ అన్ని రెడీ పెట్టుకొని లెట్స్ డూ. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు యాక్టివిటీ జోన్. సో ఈరోజు యాక్టివిటీ వచ్చేసి మనం ఈరోజు మెమరీ వైస్కి రిలేటెడ్ యాక్టివిటీ చేసుకున్నాం అన్నమాట. ఏంటంటే గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడినప్పుడు ఎట్లయితే చిగురుస్తుందో సో మనం అట్లా చేసుకుందాం. సో 3 కలర్స్ తీసుకోండి.
సీడ్ కలర్ ఒకటి తీసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ కలర్ మీ ఫేవరెట్ కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ గ్రీన్ కలర్ తీసుకోండి. సో సీడ్ కలర్కి నేను బ్రౌన్ కలర్ షీట్ తీసుకున్నా. సో ఈ బ్రౌన్ కలర్ షీట్ని నేను హాఫ్గా ఫోల్డ్ చేసుకుంటున్నా. నాకు క్లియర్ కట్ పిక్చర్ కావాలి కాబట్టి ఒక సీడ్ది కావాలి కాబట్టి కొంచెం ఇట్లా షార్ప్ ఎడ్జ్ ఇచ్చి దెన్ ఇలా అని కొంచెం కర్వ్ ఎడ్జ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. మనకి సీడ్ లాగా లేకపోతే ఈ కర్వ్ ఎడ్జ్ ఏదైతే ఉందో కొంచెం షార్ప్ చేసుకుందాం. దీన్ని కూడా మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోండి. సో మనం ఇందాక హాఫ్ చేసుకున్నప్పుడు ఈ షేప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఎఫెక్టివ్గా కావాలంటే దీన్ని కొంచెం మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. సో దట్ మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఓకే, దీన్ని మీరు ఇంకా థిక్ చేసుకున్నా ఇట్ విల్ బీ అ బెటర్ థింగ్. సో ఇట్లా కొంచెం కర్వ్ అడ్జస్ట్ చేసుకోండి. సో అండ్ దెన్ మీకున్న షీట్ ఉంది కదా, ఈ షీట్ మీద స్టిక్ చేయండి. తర్వాత మీరు గ్రీన్ షీట్ ఇచ్చిన గ్రీన్ షీట్ తీసుకోమని చెప్పిన కదా, సో ఈ గ్రీన్ షీట్ని దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాక వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని సేమ్ అట్లానే ఇంకొకటి ఆపోజిట్ సైడ్లో కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఒక రౌండ్గా ఓకే మీరు ఇది మీ దీంట్లో సరిపోతే ఒకవేళ ఫైన్, లేదు అక్క పొడవు అవుతుంది అని అనుకుంటే యూ కెన్ కట్ ఫర్ సంథింగ్, ఐ మీన్ కొంచెం కట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు దీన్ని ఇట్లా బల్ చేసుకోండి, లైక్ ఒక రౌండ్ సర్కులర్ షేప్లో వచ్చేటట్టు. ఓకే, దీనికి మనం ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనం
ఓన్లీ ఒక ఎక్స్ట్రీమ్ వరకు ఫోల్డ్ చేసుకొని మీరు దీనికి గమ్ స్టిక్ చేసి ఈ ఎడ్జ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి మీరు గమ్ స్టిక్ చేసుకోండి. చేసి దీన్ని రివర్స్లో తిప్పండి. ఇప్పుడు దీనికి మనం రోల్ చేసుకుందాం. సో ఈ ఫ్రిల్స్ బయటికి అన్నాక మీరు ఈ సీట్తో పాటు దీన్ని స్టిక్ చేయండి. ఈ ఫ్రిల్స్ మీరు బయటికి కనిపించేటట్టు కూడా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం నేర్చుకున్న స్టోరీ ఏంటి, ఐ మీన్ మిషనరీ స్టోరీ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మెమరీ వర్డ్స్ని మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు మెమరీ వర్డ్స్ ఏంటి, జాన్, ట్వెల్వ్, 24. ఓకే, ఈ సీడ్ ఇండికేట్స్ ఏంటి అని అంటే ఈ సీడ్ మన లైఫ్ ఇండికేట్ చేస్తుంది, లైఫ్. ఓకే, ఇది వచ్చేసి ఆ గ్రోత్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇట్ ఈస్ ద గ్రోత్ మనం దేవుడి కోసం చేసింది, అది ఏ విధంగా ఫలిస్తుంది అనేది ఇట్ ఇండికేట్స్ అన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. డెఫినెట్లీ ఈ క్రాఫ్ట్ వర్క్ మీ స్పిరిచువల్ లైఫ్లో కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే కాకుండా ఇంకా క్రియేటివ్గా చేస్తామక్క అని అంటే డెఫినెట్లీ యూ క్యాన్. నేను ఇంకా మంచిగా క్రియేటివ్గా చేసిన వాళ్ళని నేను పిక్ చేసుకొని ఖచ్చితంగా మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా క్రియేటివ్గా చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రైడేలో పంపించాలి. ఓకేనా, బాయ్. లాస్ట్ వీక్ మీరు పంపించిన మెమరీ వర్స్ యాక్టివిటీస్, మీ యాక్టివిటీస్ అన్నీ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటున్నారా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, లెట్స్ వాచ్. ప్రేజ్ ద లార్డ్ అక్క, మై నేమ్ ఇస్ ప్రశస్త. టుడేస్ మెమరీ వర్స్ కొలంసియన్స్ 3:30. Forgive as the Lord forgive you. Amen. Colossians 3:13. Today's activity. Thank you. Praise the Lord. My name is Gurla Sujana Sundari. This week memory verse: The Lord has forgiven you, so you also must forgive. Colossians 3:13. Thank you. This week activity. Thank you. Praise the Lord Akka, today's memory verse Colossians 3:13. Forgive as the Lord forgave you. Prabhu mimmunu kshaminchulaguna meerunu kshaminchudi. Colossians 3:13.
మై యాక్టివిటీ అక్క. అందరికీ ప్రైజ్ అలాడ్. ఇప్పుడు నేను మెమరీ వర్క్ చెప్తున్నా. గొల్జియన్ 313 ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగా మీరు క్షమించండి. గొల్జియన్ 313 దిస్ ఇస్ మై యాక్టివిటీ. థ్యాంక్ యూ. My name is Refugees. Today memory verse Colossians 3:13. Forgive as the Lord forgave you. Colossians 3:13. This week activity. Thank you. All of you, my name is Rachel. This week memory verse Colossians 3:13. Forgive as the Lord forgave you. This is my activity. Thank you. My name is Kitra. I'm studying 5th class. Today memory verse Colossians 3:13. Forgive as the Lord forgave you. Colossians 3:13. This is my activity. Thank you. Lord, this week memory verse Colossians 3:23. Forgive as the Lord forgave you. This week activity. Thank you. Praise Lord Akka. Today's memory verse Colossians 3:23. Forgive as the Lord forgave you. Today's activity. Thank you. Forgive as the Lord forgave you. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. కొలొస్సియన్స్ 3:13. కొలొస్సియన్స్ 3:13. ఫర్గివ్ యాజ్ ద లార్డ్ ఫర్గేవ్ యు. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:13. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ గుడ్ల కృష్ణ శారం. దిస్ వీక్ మెమోరీ వాస్ ద లార్డ్ హ్యాస్ ఫర్గివెన్ యు, సో యు ఆల్సో మస్ట్ ఫర్గివ్. కొలొస్సియన్స్ 3:13. This week activity. Thank you. Praise Lord. My name is Sudha Evangeline. I'm studying 6th class. Memory verse. Forgive as Lord forgave you. Colossians 3:13. Kantata vakyam. Prabhu mimmalni kshaminchina laguna meerunu kshaminchudi. Colossians 3:13. And this is my activity. Thank you. Lord, my name is Avisa Angel. I'm studying 4th class from Gudu Indranagar. Memory verse. Forgive as the Lord forgive you. Colossians 3:13. Pantata vakyam prabhu mimmalni kshaminchulagana meerunu kshaminchudi. Colossians rasna patrika 3:13. And this is my activity. Thank you. Praise the Lord. Today's memory verse. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగా మీరును క్షమించుడి. కొలొస్సియన్స్ చాప్టర్ 3:13. దిస్ ఇస్ మై యాక్టివిటీ. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. కొలొస్సియన్స్ 3:13. ఫర్గివ్ అదర్స్ యాజ్ గాడ్ ఫర్గివ్ యు. దిస్ వీక్ యాక్టివిటీ. హాయ్ కా, అందరికీ ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ మేఘనా. I'm going to say today's memory verse, Colossians chapter 3:13. Forgive as the Lord forgave you. Thank you. And this is my craft work. Thank you, Akka. Praise the Lord. Forgive as the Lord forgave you. Colossians 3:13. This is my activity. మాకు యాక్టివిటీస్ పంపించారు, చాలా బాగా చెప్పారు. కానీ ఇంతమందిలో మేము ఒక్కనే సెలెక్ట్ చేయగలిగాం. వాళ్ళెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? హియర్ వి గో.
year. So, మీరు కూడా ఇలాగే ఎవరైనా గిఫ్ట్ పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మేము చేసిన యాక్టివిటీస్ కానీ మెమరీ వర్సెస్ కానీ నేర్చుకొని కింద వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయడం మర్చిపోకండి. పిల్లలు, మీరు మా కోసం చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. సో అవన్నిటిని బట్టి వెరీ గుడ్. అండ్ మోర్ ఓవర్ మేము మా స్కెడ్యూల్స్లో కొంచెం బిజీ అయిపోయి సో మేము మీ కాల్స్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నాం. సో అంతకంటే మించి సో వీక్ డేస్ అన్నిట్లో కుదరదు కాబట్టి ఓన్లీ సాటర్డేస్ వీ జస్ట్ టీమ్ మొత్తం కలిసి ఒక గెట్ టుగెదర్లా ఉంటామన్నమాట ఒకటే ప్లేస్లో. సో ఆ ప్లేస్లో అంటే ఆ టైంలో ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ మాకు మీరు కాల్స్ చేసి మాట్లాడచ్చు. మీరు ఏం ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నా మాకు చెప్పచ్చు. సాటర్డే ఈవినింగ్ 8:00 తర్వాత మీ యూ క్యాన్ కాల్ అస్ అండ్ అప్రోచ్ అస్, ఓకేనా? సో ఎవరైనా మాట్లాడాలనుకున్నా, మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ చెప్పాలనుకున్నా ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ ప్రోగ్రామ్ అంతా మీరు చూసి మీ స్పిరిచువల్ లైఫ్ని డెవలప్ చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు చాలామంది బ్లెస్ అవుతున్నారని కూడా మేము అనుకుంటున్నాము. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. మీ డైలీ ప్రేయర్స్లో మీరు గుర్తు చేసుకోండి. సో చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసేసుకుందాం. ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. మహోన్నతుడా, మా దేవ, ప్రేమ గల నేసే, దయగల నేసే, మహోపకారి దేవా, నాయన తండ్రి, ఈ ప్రోగ్రాం మొత్తం మీరు ఉన్నారని నమ్ముచున్నాం దేవా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించండి దేవా. నాయన తండ్రి, ఈ ప్రోగ్రామ్ని బ్లెస్ చేయండి. ఇది అనేక మంది దేవా నాయన తండ్రి ఏదైతే విత్తబడుతుందో దేవా నాయన తండ్రి అది ఫలించినట్టు సహాయం చేయండి దేవా. ప్లీజ్ వేసే దేవా నాయన తండ్రి, చిన్ని కొద్ది ప్రార్థన చేసినాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.